ఏటిలో పైప్లైన్ లీక్ అయి వ్యర్థ విష రసాయనాలు కలవటం వల్ల పెద్ద మొత్తంలో మత్స్య సంపద మృత్యువాత పడటంతో గంగపుత్రులు ఆందోళన పాటపడ్డారు. వీరికి తెలుగు తమ్ముళ్ళు పూర్తి మద్దతు ఇచ్చారు. కంపెనీలు వచ్చి మా జీవనాధారమైన చేపల వేట కష్టతరమైందని, పూట గడవటం కూడా కష్టంగా ఉందని సమీప గ్రామ ప్రజలు వాపోయారు. ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఏమయ్యారని దుయ్యబట్టారు. కంపెనీల యాజమాన్యాలు ఏపీ ఐఐసి అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించి దీనిపై ఒక కమిటీ వేసి మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మేరుగు బాపునాయుడు, మాజీ సర్పంచ్ పొన్నమల్ల కొండబాబు, అనకాపల్లి పార్లమెంట్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకట్రావు, పూడిమడక గ్రామ టీడీపీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదైతే ఆ పైప్ లైన్ లీక్ అయ్యి ఆ వ్యర్థ జలాల వల్ల మరి అనేక రకాల చేపలు టోటల్గా అంటే ఒక చిన్న పిల్ల కూడా లేకుండా మొత్తం చనిపోయి ఆ నీటిపై తేలిపోవడం మనందరం చూసాం. అయితే మరి మన గ్రామంలో మరి వైఎస్ఆర్ పార్టీ ఒక సర్పంచ్ ఈ మధ్య కొత్తగా డేవిడ్ రాజన్ పెట్టి ఇంకొక ఎంపీటీసీ కూడా మనకు ఎక్స్ట్రా ఇచ్చారు. నలుగురు ఎంపీటీసీలు వీళ్ళు మన గ్రామానికి 20,000 జనాభా ఉన్న మత్స్యకార గ్రామానికి ఇంత పెద్ద విపత్తు అంటే ఈ మధ్య కాలంలో కొల్లేటు సరసన చేసి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా తరహాలో ఇక్కడ ఇంత పెద్ద నష్టం జరిగితే ఈ నాయకులు ఏం చేస్తున్నట్టు అనవసరమైన కార్యక్రమాలకి చిన్న చిన్న ఆటలకి ఓ బాజాలు కొట్టుకునే నాయకులు ఈ రోజు ఇంత పెద్ద విపత్తు జరిగినా సరే కనీసం 3 రోజులు అవుతుంది ఒక అధికారికి కనీసం ఒక విన్నపం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ స్థానిక ఎమ్మెల్యేకి భయపడి ఉన్నారా? లేని పక్షంలో ఈ ఏదైతే ఏపీఐసి వాళ్ళతో కానీ కంపెనీ వాళ్ళతో కానీ ఈ మాగపౌర్ణికి ఈ కంపెనీల దగ్గరికి వెళ్తే మనకు సందాలు రావు. ఆ సందాలు దండుకోవడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈ రోజు సర్పంచ్ చేపల వెంకటరమణ నలుగురు కుర్రల్ని ఒక కమిటీ చేసి ప్రతి కంపెనీ దగ్గరికి కూడా సందాల దండి రమ్మని మీటింగ్ పెట్టి కుర్రోళ్ళు పంపించడం జరిగింది. ఏదైతే ఈ ఉద్యమం ఈ టైంలో కానీ మన కంపెనీల దగ్గరికి కానీ వెళితే మనకి సందాలు రావు, మనం దండుకోలేము అనే ఒకే ఒక కారణంతో కనీసం అధికారులకు కూడా ఇటువంటి విపత్తుని కనీసం వాళ్ళకి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ ఇలాగే జరిగితే 20,000 జనాభా ఉన్న మత్స్యకార గ్రామంలో అంచెలంచెలుగా ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ ఈ రోజు గ్రామ స్థాయిలోనే జరుగుతుంది, నెక్స్ట్ మండల స్థాయి, నియోజక స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమం వదిలిపెట్టేది లేదు. దీనికి జరిగిన నష్టపరిహారాన్ని ఖచ్చితంగా మొత్తం కంపెనీ వాళ్ళు చెల్లిస్తారా లేదనుకుంటే అధికార పార్టీ వాళ్ళు దీనికి ఎటువంటి నష్టపరిహారం ప్రజలకి చేకూరుతారో చూసుకోవాల్సిందిగా హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈ మధ్య కాలంలో ఇదే నీరుతో మరి ఇక్కడ ఉప్పు కూడా పండించడం జరుగుతుంది. అంటే చేపలు చచ్చిపోతున్నాయి అంటే అదే ఉప్పు తింటే ప్రజలు కూడా ఏమవుతారో అది కూడా అధికారులు టెస్ట్ చేసి ఆ ఉప్పు ప్రజలు తినొచ్చా తెలియకూడదా కూడా కానీ స్థానిక సర్పంచ్ గారికి కానీ ఎంపీటీసీ కానీ అందరికీ తెలియపరుస్తున్నాం. మీరు బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకొని ఈ నష్ట నివారణ మీద చర్యలు చేపట్టండి. ఆ విధంగా మీరు చేస్తే పర్వాలేదు. మీరు పట్టించుకోకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేసి మత్స్యకారులు అందరికీ కూడా నష్టాన్ని వివరించి దీని మీద ఉద్యమం చేసే పరిస్థితి అయితే మాత్రం తేవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. మీరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా అగ్రనాయకత్వానికి నియోజకవర్గ నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి కూడా తెలియపరుస్తాం. వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. ఆ పరిస్థితి కాకుండా స్థానిక శాసన సభ్యులు కానీ స్థానిక సర్పంచ్ గారు కానీ స్థానిక ఎంపీటీ సభ్యులు కానీ మీరు బాధ్యత తీసుకోండి. మీకు ఈ గ్రామంలో అందరూ కూడా ఓట్లు వేసి నాయకులుగా తయారు చేశారు కాబట్టి ఆ ప్రజలకు నష్టం లేకుండా మీరు చర్యలు తీసుకోండి. మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. మీరు మంచి పనులు చేస్తే మేము ఎప్పుడూ కూడా అడ్డురాం. మీరు కానీ పట్టించుకోకపోతే ప్రజలకు నష్టం జరిగే ఏదో ఏ ఒక్క కార్యక్రమాన్ని అయినా సరే మీరు దాన్ని అడ్డుకోకపోతే మేము ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిశ్చయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇది చాలా పెద్ద సమస్య. ఈ దీని మీద ఐపీఎస్ అధికారులు వెంటనే స్పందించాలి, అలాగే పల్యూషన్ బోర్డు అధికారులు స్పందించాలి, కంపెనీ యాజమాన్యాలు కూడా స్పందించాలి. మీరు ముగ్గురు కుమ్మక్కయ్యి దీన్ని మత్స్యకారులకు నష్టం జరిగే పనులు ఏ పని చేసినా సరే మేము భారీ స్థాయిలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు మనజేస్తా ఉన్నాం. అతి త్వరలోనే ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ఏపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా కలిసి
వినతి పత్రం ఇస్తాము తర్వాత మార్పు రాకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తామని విషయాన్ని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం।